విశాఖ నగరంలోని ఆటోమొబైల్ యూనియన్ సమస్యలను పరిష్కరిస్తామని టీడీపీ విశాఖ పార్లమెంట్ అభ్యర్థి శ్రీభరత్ తెలిపారు. గత 5 ఏళ్లలో తమ ప్రభుత్వం ఆటోమొబైల్ యూనియన్ కోసం ఆనందపురం వద్ద 175 ఎకరాలు కేటాయించినట్లు గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి ఆటోమొబైల్ యూనియన్ సమస్యలను పరిష్కరించి వారికి భద్రత భరోసా కల్పిస్తామని శ్రీభరత్ హామీ ఇచ్చారు. విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో మోటార్ ఫీల్డ్ అసోసియేషన్ యూనియన్ మెంబర్స్ వ్యాపారవేత్తలందరితో ఒక సమావేశం జరిగింది. ఇందాకే వాళ్ళ సమస్యలు ఏంటి అని బ్రాడ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. అయితే 2-3 విషయాలు ఏంటంటే, ఫైనాన్స్ యాక్సెసిబిలిటీ, ఇప్పుడు ఈ మారే ప్రపంచంలో ఉన్న టెక్నాలజీస్ వచ్చే సమస్యలతో ఉన్నాయి. ఇవన్నిటి వల్ల మేము వ్యాపారం చేస్తున్నాం కానీ మా పిల్లలందరూ ఈ చేస్తావు లేదా అని ఒక ఆలోచన వచ్చింది. అయితే మన ప్రభుత్వం గత 5 ఏళ్ళుగా వీళ్ళ మీద ఒక దృష్టి పెట్టి విశాఖపట్నంలో ఉన్న భీమిలి నియోజకవర్గంలో ఆనందపురం మండలంలో 175 ఎకరాలు